వైష్ణవ భక్తులకు పరమ పవిత్ర క్షేత్రం అహోబిల క్షేత్రం. యగు అహోబిలంలో కొలువైన ఉగ్ర నరసింహస్వామి, కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ప్రతిష్ఠించి ఆరాధించిన దిగు అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నారసింహుని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తజనులు. ప్రహ్లాద వరదను చేరి ఆ పావనమూర్తిని శక్తి మీర ఆరాధిస్తే చాలు, అన్ని పాపాలు తొలగి సకల సౌఖ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన 108 దివ్యక్షేత్రాల్లో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని అహోబిల క్షేత్రం పవిత్రమైంది. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా బిలం నందు శ్రీ నారసింహుడు వెలిసినాడు కాబట్టి అహోబిలం అంటున్నారు. నరసింహుని శక్తిని బలాన్ని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైంది. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాల్లో ప్రకటించాడు. అవే నేడు మనకు ఈ క్షేత్రంలో నవనరసింహ క్షేత్రాలుగా దర్శనమిస్తున్నాయి. దిగు అహోబిలాన్ని పదో క్షేత్రంగా భావిస్తారు. ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రం. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండ పురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడి ఉంది. ఎగువ అహోబిలంలోని ఉగ్ర నరసింహస్వామి కొలువైన ఆలయానికి తూర్పు దిక్కు భవనాశి నది ఉంది. జ్వాల నుంచి ఉద్భవించి ఎగువ అహోబిలం వరకు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. అహో అంటే ఆశ్చర్యకరమైన, బిలం అంటే గుహ అని అర్థం. ఆశ్చర్యకరమైన గుహలో స్వామి వెలిసినాడు కావుననే అహోబిలమని వ్యవహరిస్తారు కూడా. ఇంతటి పవిత్ర క్షేత్రం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కానీ కరోనా వేళ ఆ నరసింహుని దర్శించుకునే భాగ్యం అందరికీ కలగడం లేదు. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. వైష్ణవ దివ్యక్షేత్రమైన అహోబిలం కరోనా ప్రభావంతో వెలవెలబోతోంది. స్వామివారికి పూజా పునస్కారాలు నైవేద్యాలకు కొదవలేదు, కానీ భక్తులే పలుచగా కనిపిస్తున్నారు. లాక్డౌన్ వేళ అహోబిలం ఎలా ఉందో ఓసారి చూద్దాం రండి. ఇదిగకూడదండి స్వామి, మనం ఇవాళ అహోబిలంలో ఉన్నాం. ఎగువ అహోబిలం లాక్డౌన్ కారణంగా ఇక్కడ ఎలాంటి జన సంచారం లేదు. పరిసర ప్రాంతాలన్నీ చాలా ప్రశాంతంగా ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ అహోబిలంలో ఎప్పుడు పారేటువంటి భావనాశి నది చాలా చిన్న పిల్లకాలలా ప్రవహిస్తూ ఉంది. జన సంచారం ఏమాత్రం లేదు ఇక్కడ. ఏమి మామూలుగా అయితే ఈ స్నానఘట్టం దగ్గర జనాలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటారు మనకు, కానీ ఇక్కడ చూస్తే మనకు ఎవరు ఉన్నట్టు కూడా అలికిడి కూడా కనిపించట్లేదు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోకలు తర్వాత వ్యయ ప్రయాసం లోపడి తర్వాత కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎవరు ఇక్కడ రావట్లేదు. దీంతో అహోబిల క్షేత్రం ఎంతో ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా బాగా ఉందని చెప్పడానికి ఇది మీరు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జలపాతం భావనాశి నది. ఈ భావనాశిలో స్నానం చేస్తే సకల పాపాలు సకల సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ భావనాశిలోకి దిగి స్నానం చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా మూసేశారు. కేవలం చూడటానికి మాత్రమే అవకాశం ఉంది ఇక్కడ. అయితే గత 10 రోజులుగా భక్తుల అలికిడి మాత్రం ఏమాత్రం లేదు. స్థానికంగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ రావటం లేదని ఇక్కడ ఉండేటువంటి అర్చకులు చెబుతున్నారు. దర్శనానికి కూడా బయట నుంచే స్వామివారిని దర్శించుకునే వీలుంది. లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదు. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా దర్శించుకునే వారికి మాత్రం ఇది ఎంతో బాగుందని చెబుతున్నారు. ఎప్పుడూ కిటకిటలాడేటువంటి ఈ పుణ్యక్షేత్రం ఇలా జన సంచారం లేకుండా ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండడం అనేది గొప్ప విషయం. కలియుగ వైకుంఠంగా పిలిచేటువంటి ఈ అహోబిల క్షేత్రంలోంచి పావన నరసింహస్వామి పోవడానికిటువంటి ప్రధాన రహదారి ఇది. ఇక్కడి నుంచే చాలామంది భక్తులు నడుచుకొని పైకి వెళ్తారు. ఇక్కడ మాకు కనిపించేటువంటి మెట్ల దారి కనిపిస్తుంది కదా, ఈ మెట్లు చాలా దూరం ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఈ కొండ గుంటల వెంబడి పోతాడు. ప్రతి స్వాతి ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజున దాదాపు వందలాది మంది భక్తులు ఈ అహోబిల క్షేత్రాన్ని సందర్శించి నవనరసింహస్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ప్రొద్దుటూరు జమన్మడుగు మైదుకూరు ఆళ్ళగడ్డ చాగలమర్రి ఈ కర్నూలు కడప జిల్లాలు ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ భక్తుల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. స్థానికులు మాత్రమే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. చాలామంది ఇంటి దేవుడు నరసింహస్వామి కావడంతో నరసింహస్వామి కొలిచేందుకు పవిత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇక్కడికి ఎన్ని పనులున్నా వచ్చి తీరడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము అహోబిలంలో ఎగువ అహోబిలంలోని నరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన గర్భగుడికి నుంచి ఇటువైపు భావనాశి ప్రవాహం వైపు రావడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గాలికోపురం ఇది. ఇది పూర్వము దిగి ద్వారం గుండానే ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలోంచి స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ ద్వారాన్ని పూర్తిగా మూసేశారు. అయితే కొంతకాలంగా అహోబిలంలో పుణ్యక్షేత్రంలో జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ గాలిగోపురం యొక్క మరమ్మత్తు పనులు చేస్తున్నారు. చూడడానికి చాలా చక్కగా ఉంది. పురాతనమైనటువంటి ఈ గాలిగోపురం కొంతకాలం క్రితం శిథిలమైంది. కొన్ని రాళ్ళు బండరాళ్ళు పడిపోవటం, ఇక్కడటువంటి ఈ విగ్రహాలు శిల్పాలు చిత్రం కావడం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ఇక్కడ జీర్ణోద్ధరణ పనులను దేవాదాయ ధర్మాదాయ శాఖ తర్వాత అహోబిల మఠం నిర్వహిస్తోంది. ఇది పురాతనమైన ద్వారం. గతంలో ఈ ద్వారం గుండానే అహోబిలంలో నుంచి అహోబిల దర్శనం గర్భగుడిలోంచి బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ద్వారం మూసి ఉంది. అయితే మన జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మనం చూసే ప్రయత్నం చేసి చూడొచ్చు. ఈ ద్వారం మీరు చూసినటువంటి ద్వారం ఇది. ఇక్కడ కనిపించే ఎదురుగా కనిపించే ధ్వజస్తంభం చూస్తున్నారు కదా, ఈ ధ్వజస్తంభానికి నేరుగా మన మూల విరాట్ అయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో అక్కడ కొలువై ఉన్నటువంటి స్వయంభూగా మనకు కనిపిస్తాడు. అయితే గతంలో పూర్వం చాలా ఏళ్ల క్రితం దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితం వరకు ఈ ద్వారం గుండా ఇటు మనం భావనాశిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. ఇది పురాతనమైనటువంటి గాలిగోపురం. ఒకసారి మనం చూసి తరించవచ్చు. ఆలయం పైన కూడా ఉన్నటువంటి గాలిగోపురాన్ని అక్కడ కూడా మనకు మరమ్మత్తు పనులు జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నారు. మనం అది కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వంతెన చూసారా, భావనాశికి రావటానికి ఆలయం పక్క నుంచి ఏర్పాటు చేసినటువంటి ఇనుప చువల మీద ఏర్పాటు చేసినటువంటి వంతెన ఇది. ఇది దాదాపు ఒక దశాబ్దం కాలం క్రితం పైగానే వీటిని నిర్మించారు. ఈ వంతెన నిర్మించిన తర్వాత భక్తులు భావనాశి రావడానికి పోవడానికి స్నానాలు ఆచరించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఆలయానికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా గర్భగుడి వైపు నుంచి వచ్చిన అందరు భక్తులు కొంత పవిత్రత కాపాడడం కోసం ఇది కొంతమంది దాతల సహకారంతో
అహోబిల మఠం ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు అహోబిల మఠం అహోబిల ఆలయంలో ఎటువంటి జీర్ణోద్ధర పనులు జరుగుతున్నాయి అని ఒకసారి కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. పైనుంచి ఇది ఫ్రెండ్స్ అహోబిల క్షేత్రం, ప్రధాన క్షేత్రం. లక్ష్మీ నరసింహుడు ఇక్కడ కొలువైనటువంటి క్షేత్రం ఇది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తన బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీసే రోజుల్లో ఆ సినిమా కోసం వేసినటువంటి సెట్టింగ్ లాంటి మండపం. అయితే సెట్టింగ్ అయినప్పటికీ కూడా ఈ మండపం తర్వాత పూజా కార్యక్రమాలకు వాటికి ఉపయోగాల ఉద్దేశంతో కొంత ఆర్లగడ్డలోని శిల్పకళా రీతులకు అనుగుణంగా ఈ అహోబిలో ఉన్నటువంటి శిల్పకళా రీతులకు అనుగుణంగానే ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా చూస్తే అందులో ఈ మండపం ఖచ్చితంగా కనిపించి తీరుతోంది. మీరు చూస్తున్నది ఇది కన్వేయర్ బెల్ట్ కింది నుంచి ఆలయానికి సంబంధించినటువంటి సరుకులు పైకి తీసుకురావడానికి తిరుమలలాగా ఏర్పాటు చేశారు ఇక్కడ. అయితే ఇవి బ్రహ్మోత్సవాల సందర్భంలోనూ ఇతర సందర్భంలో స్వామివారికి అవసరమైనటువంటి పూజా ద్రవ్యాలని తర్వాత ఇతర వస్తువుల్ని కింది నుంచి పైకి తీసుకురావడానికి దీన్ని ఉపయోగిస్తారు. చూస్తున్నారు కదా మనం అహోబిలం నుంచి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్తున్నాము అహోబిలం నుంచి. సో అలా దర్శనం చేసుకుని భక్తులు ఎవరు లేరు కాబట్టి
ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతుంది. తర్వాత వెళ్ళటానికి ఇక్కడ ఉండటానికి కానీ ఆస్కారం లేదు. తర్వాత ఇంతకుముందు ఇక్కడ ఉండే అన్నదాన సత్రాలు, వివిధ వర్గాలు ఏర్పాటు చేసిన సత్రాల్లో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగి ఉండేది. కాకపోతే కరోనా నేపథ్యంలో సత్రాలన్నింటి మూసివేశారు. ఇక్కడ ఎటువంటి స్టే చేయడానికి కానీ ఉండటానికి కానీ వీల్లేదు. కేవలం దర్శనం చేసుకుని వెనవెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ అందుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తారు. దర్శనానికి వెళ్ళే భక్తులను కూడా ముందు శానిటైజ్ చేసి తర్వాత ఫీవర్ చెక్ చేసిన తర్వాతనే గర్భగుడిలోకి ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు మనం అహోబుల నుంచి కిందికి దిగేటువంటి మెట్లు ఇవి. ఎవరైనా సరే ఈ మెట్ల ద్వారానే పైకి రావాల్సి ఉంటుంది. అందమైన సీతాకో చిలకల గుంపు చూడవచ్చు మనం. ఈ అహోబులంలో తరచూ ఈ సీజన్లో బాగా కనిపిస్తాయి. ఇక్కడ చూడడానికి ఎంతో బాగుంటుంది. తర్వాత ఇక్కడ అడవి ప్రాంతంలో కూడా కొంచెం నీటి చెమ్మ ఉన్న ప్రాంతాల్లో ఈ సీతాకో చిలకలు చాలా కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కనిపించే బ్లాక్ ఎల్లోది కాకుండా రకరకాల కలర్స్, రెడ్ గ్రీన్ అంటే ఇక్కడ దీంతో ప్రత్యేకించి ఎల్లో సీతాకో చిలకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మీరు గమనించవచ్చు చిత్రంలో బ్లాక్ మధ్యలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ప్రకృతి రమణీయతకు ఇక్కడ ఆలవాలమైనటువంటి ఎన్నో దృశ్యాలు మనం అహోబిలంలో చూడవచ్చు. అందుకే అహోబిలని కలియుగ వైకుంఠం అన్నారు. వైకుంఠంలో ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుందని పురాణవేత్తలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మెట్లు దిగే చోట ఇక్కడ ఎత్తైనటువంటి కొండ కనిపిస్తుంది మనకు. ఈ కొండ వర్షాకాలంలో తర్వాత కొన్ని సమయాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది. కొంత అయితే ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. కాకపోతే ఇక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరైనా భక్తులు వెళ్ళి పైకి వెళ్ళే క్రమంలో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని, ఈ మెట్ల దారి గుండానే పైకి వెళ్ళాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ ఇక్కడ ఉండేటువంటి అహోబుల మఠం నిర్వాహకులు ఇక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం మెట్ల దిగంగానే ఫస్ట్ మనకు వచ్చేటువంటిది బ్రాహ్మణ సత్రం. ఈ బ్రాహ్మణ సేవా సత్రంలో ఇక్కడ ఉండే బ్రాహ్మణులకు మొదటి నుంచి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వసతి కల్పిస్తూ దర్శనానికి వచ్చి వాళ్ళకు వసతి కల్పిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ బ్రాహ్మణ అన్నదాన సత్రాన్ని మూసేశారు. అంటే రాకపోకలు తగ్గిపోవడం, తర్వాత కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతోనే ఈ బ్రాహ్మణ సేవా సత్రం కానీ ఇక్కడ ఉన్న కొన్ని సత్రాలను కూడా, మిగిలిన సత్రాలను కూడా మూసేశారు. మనం ఆ దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ అహోబులకు ఇచ్చేసినటువంటి చాలామంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలను, తర్వాత వితరణలు ఇచ్చేటువంటి ఆనవాయితీ అలవాటు ఇక్కడ ఉంది. చాలా ప్రాచీనమైన మొదటిగా ఏర్పడిన సత్రాల్లో బ్రాహ్మణ సత్రం ఒకటి, తర్వాత ఆర్యవైశ్య సత్రం ఒకటి, తర్వాత తొకటి వీరక్షత్రి వాళ్ళు ఏర్పాటు చేసే సత్రం, తర్వాత అన్ని కులాలకు సంబంధించినటువంటి సత్రాలు ఇక్కడ విరివిగా ఏర్పాటై భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారాన్ని సమకూర్చి వాళ్ళకి సేవ చేసేటువంటి స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ముందుకొచ్చాయి. ఒకప్పుడు అహోబిలంకి వచ్చి ఇక్కడ భోజనం చేయాలంటే, ఏదైనా ఆహారం సమకూర్చుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే తప్ప ఇక్కడ వీల్లేని పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి పోయి అన్నదాన సత్రాలు అని విరివిగా ఏర్పాటు ఏ భక్తుడైనా సరే నిరభ్యంత ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ వయ ప్రయాసాలు ఓడ్చుకోకుండా ఇక్కడ చేరుకుంటే చాలు, ఉన్నన్ని రోజులు హాయిగా భోంచేసి కడుపు నింపుకునేటువంటి అవకాశం ఉంది. చాలామంది భక్తులు ఇక్కడికి ఎటువంటి ఏర్పాటు లేకుండానే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మెట్లు దిగంగానే మనకు కనిపించేటువంటి ఇంకొకటి ప్రధానమైనటువంటి ఏంటంటే ఇక్కడ కోనేరు ఉంది. ఒకటి చాలా ప్రాచీనమైన కోనేరు ఇది. ఈ కోనేరులోనే గతంలో కోనేరు కింద నుంచి వచ్చే వాటర్నే గతంలో తాగేవాళ్ళు. అయితే ఒక దశలో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఈ కోనేరు విషతుల్యం కావడంతో ఇక్కడ ఉండే వాటర్ని తీసుకోవడంతో పైన వాటర్ సోర్స్ పెరగడం వల్ల దాన్ని ఉపయోగించడం మీరు చూసినటువంటి కోనేరు ఇది. ఈ కోనేరులోనే మనకు వాటర్ ఇక్కడ ఈ కింది ప్రాంతం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నీళ్లు తాగేవాళ్ళు. తర్వాత కలకరంలో నీళ్ళు తాగేవాళ్ళు కాదు, ఇక్కడ మీకు చిన్న బావి లాంటివి కనిపిస్తుంది చూస్తాం. ఈ బావి ద్వారానే నీటిని అవసరాలకు, ఇక్కడ స్థానిక అవసరాలకు, తర్వాత అన్నదాన సత్రాలకు వాటికి ఉపయోగించేవాళ్ళు. అయితే ప్రస్తుతానికి వీటిని ఉపయోగించడం లేదు. మీరు చూస్తున్నటువంటి మొత్తం ఈ కోనేరు ఒకప్పుడు చాలా విశిష్టమైనట్టు కోనేరు, ఇప్పుడు కూడా విశిష్టమైంది. కాకపోతే కొన్ని ఆరోగ్యరీత్యా భక్తుల యొక్క ఆరోగ్యరీత్యా అహోబుల మఠం
కొన్ని తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ కోనేరు మూసేసింది. భక్తులు కూడా ఎవరూ కోనేరులోకి దిగి ఈ నీటిని స్వీకరించకుండా తాకకుండా తగలకుండా ఉండడం కోసం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. గతంలో ఒక బావి ఏర్పాటు చేసి ఈ బావి ద్వారా నీటిని పైకి తీసుకెళ్ళి పోయేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నీటి సౌకర్యానికి వేరే రకంగా ఏర్పాటు చేసుకుని పైనుంచి ప్రవహించే నీటి ద్వారానే కొండల్లో జాలువారే నీటితోనే నీటి ప్రవాహం ఏర్పాటు చేసి ఫిల్టరైజ్ చేసి వాటర్ వాడుతున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, కొండ చివరికి చివర మెట్లకు ఆనుకునేటువంటి త్రాగునీరు అనేటువంటి ఇక్కడ భక్తులు ఒకప్పుడు ఇక్కడికి ఇందికి దిగి నీటిని మంచినీళ్ళను పట్టుకొని తాగేవాళ్ళు. మా చిన్నతనంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడి నుంచే మేము నీటిని తీసుకొని ప్రిజర్వ్ చేసుకొని పైకి వెళ్ళి తాగడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కోనేరును వినియోగించడం లేదు. ఆహ్లాదపరిచేటువంటి వాతావరణం. ఇప్పుడు మనం ఎగువ హబుల నుంచి దిగువ హబులను ప్రయాణిస్తున్నటువంటి రోడ్డు, ఇది ప్రధానమైన రోడ్డు, ఇది ఏకైక మార్గం కూడా. ఈ మార్గం ద్వారానే భక్తులు ఆలయాన్ని చేరుకుంటారు. ఎప్పుడు ప్రకృతి రమణీయతో ఎండాకాలం కాబట్టి ఈ వాగులో ఎటువంటి నీటి ప్రవాహం లేదు, లేకపోతే ఎండాకాలం వర్షాకాలం అయితే ఇక్కడ నీటి హోరుతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. పచ్చదనం దట్టమైనటువంటి నల్లమల్ల అడవులు కావడం వల్ల పచ్చదనం మనకు ఇక్కడ కనిపిస్తుంది, బయట కనిపించదు. ఇంకొంత ఈ మే చివరి వరం జూన్ నెల మొదటి ప్రవేశించే నాటికి ఇక్కడ పచ్చదనం మరీ సంతరించుకుంటుంది. ఇక్కడ మీరు చూసిన ప్రాంతం, ఇక్కడ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. తర్వాత స్వాతి నక్షత్రం రోజున వచ్చే భక్తులను ఇక్కడ మాత్రం ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడి నుంచి వాహనాలను అనుమతించరు. ఇక్కడి నుంచి భక్తులు వెనక్కి నడుచుకుంటూ గుడి గర్భగుడి దాకా అంటే దాదాపు కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఇది కారంజ నరసింహస్వామి ఆలయం. ఇక్కడ స్వామి మనకు కారంజ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. తర్వాత ఈ కారంజ నరసింహస్వామిని దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకు ఓ చిన్న కాలువ లాంటిది కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డును దాటుతున్నటువంటి ఈ ప్రవాహం, ఇక్కడ బండరాలు అవి కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ నీటి ప్రవాహం వర్షాకాలంలో మిగతా రోజుల్లో నీటి ప్రవాహం బాగా కనిపిస్తుంది. అయితే ఆలయ కమిటీ, అహోబుల మఠం, తర్వాత ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం, ధర్మాదాయ శాఖ సంయుక్తంగా ఈ అహోబులంకి వచ్చేటువంటి భక్తులకు పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారి సౌకర్యాన్ని బాగా కట్టుదిట్టం చేశారు. చాలా ఏళ్ళు వీటిని అభివృద్ధి చేసి కొనసాగిస్తున్నారు. ఇటువంటి చిన్న రిపేర్లు వచ్చినా వెంటనే వీటిని చేయడం జరుగుతూ ఉంది. రాళ్ళగడ్డకు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే దాదాపు 29 కిలోమీటర్లు ఉంది. 33 కిలోమీటర్లు అహోబుల క్షేత్రం నుంచి అహోబుల ఆర్లగడ్డ చేరుకోవడానికి, అహోబుల ఎగువ అహోబుల నుంచి దిగువ అహోబులానికి దాదాపు 9 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 9 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం దిగువ అహోబులంలో ప్రయాణికులు భక్తులు ఉండడానికి వీలైనటువంటి వసతి గృహాలు ఉన్నాయి, తర్వాత ఇతర ఉన్నాయి. అయితే కరోనా నేపథ్యంలో వాటిని వినియోగించడం లేదు, వాటిని మూసేశారు. నల్లమల్ల అడవిలో దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఇది. పూర్వం ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒంటరిగా వెళ్ళడానికి భయపడేవారు అని చెప్తారు. ఎలుగుబంట్లు, ఇతర జంతువులు కూడా ఇక్కడ రోడ్లపైకి తిరిగేవని చెప్తారు. కానీ ప్రస్తుతం జనసంచారం పెరగడం, భక్తుల రాకపోకలు పెరగడం, వాహనాల రాకపోకలు పెరగడంతో ఇక్కడ ఆ పరిస్థితి అయితే లేదు ఇప్పుడు.
ముందు కనిపిస్తూ ఉంది కదా అక్కడ వాటర్ ట్యాంక్ అలాంటిది. ఇదేంటంటే ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ క్యాంప్ బేస్ క్యాంప్ ఆఫీస్. ఇక్కడ ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరిగే అటవీ కార్యకలాపాలను ఇక్కడ పనికి పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ నుంచే పావన నరసింహస్వామి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి వాహనాలు లేదు. ఇక్కడైతే ఈ చెకింగ్ గేటు ఇక్కడ మూసేశారు. ఇప్పుడు ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. ఇక్కడ ఎలుగుబంటల సంచారం ఉన్నట్టు ఇక్కడ బోర్డు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టింది. చాలా అందమైనటువంటి కొండల సోయగాల మధ్య ఈ ప్రయాణం సాగుతోంది. అహోబిలం దర్శించి వెళ్ళేవాడు ఈ అడవి గుండా వెళ్లాల్సిందే. అయితే అడవిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రకృతి రమణీయతను ఒకసారి పరిగించి చూస్తే ఇక్కడ మనకి ఎక్కువ ఎర్రచందనం చెట్లు, తర్వాత మోదుగాకు చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి, తర్వాత ఈత చెట్లు, తర్వాత వెదురు బొంగు. ఇక్కడ విరివిగా ఈ అటవీ ప్రాంతంలో లేదు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెదురు సదుపాయం దొరికేటువంటి అడవి ప్రాంతం కూడా ఇదే. ఇక్కడ నుంచే ఇక్కడ వెదురు బొంగు ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. అయితే ఫారెస్ట్ అధికారుల అనుమతితో ఫారెస్ట్ అధికారుల టెండర్ మీద చూసుకుని ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చూసారు, ఎక్కడ చూసినా మనకు ఈ అడవిలో సీతాకోచిలకలు విరివిగా కనిపిస్తున్నాయి. కొన్ని లక్షల వేల సీతాకోచిలకలు, రంగురంగుల సీతాకోచిలకలు. అయితే ఇక్కడ ప్రధానంగా మనకు కనిపించిన సీతాకోచిలకలు ఎల్లో బ్లాక్ ఉన్నటువంటి సీతాకోచిలకలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో ఇతర కలర్స్లో ఉన్నటువంటి సీతాకోచిలకలు కూడా కనిపిస్తాయి, కానీ మనకు ప్రస్తుతం ఈ ఎండాకాలంలో ఇవి మాత్రం మనకు కనువిని చేస్తున్నాయి. మధ్యాహ్నం 11 గంటల దాటుతోంది. ఇక్కడ 11 గంటలు దాటింది, అయినా కూడా మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎంత ఎండ ఉన్నా కూడా ఈ చల్లని చెట్ల మధ్య మనకు ఆ ఎండ తాపం తెలియట్లేదు. ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి, సేదడానికి, నీళ్లు ప్రవహించేటప్పుడు ఈ అందాలను చూడడానికి వీలుగా ఇక్కడ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. సిమెంట్ బెంచీలను ఇక్కడ కూర్చొని భక్తులు కొంత సేపు సేవలేదు. ఒకప్పుడు ఈ వంతెన సరిగా నిర్మించకపోవడం వల్ల భక్తులు ఇక్కడ వరకే ఆగిపోయేవాళ్ళు, నీటి ప్రవాహం ఉంటే వెనక్కి వచ్చేవాళ్ళు, పూజారులు కూడా వెళ్ళలేని పరిస్థితి. గజగీతాల సాయంతో ఇక అత్యవసర పూజా కైంకర్యాలు మాత్రం నిర్వహించేవాళ్ళు. అప్పుడు ఇటీవల గాలి వానకు ఈ మహావృక్షం నెలకొల్పోయింది. దీని వయసు దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది, కానీ మనం ఏం చేయలేము. అటవీ ప్రాంతంలో కాబట్టి ఇలాంటి చెట్లు మళ్ళీ పుడతాయి, పెరుగుతాయి. వాటి మనమేం ప్రత్యేకించి సంరక్షించాల్సిన అవసరం లేదు. అయితే ఉన్న చెట్లను నాశనం చేయకుండా వాటిని కాపాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ మహాబలం దారిలో మనకు ఒక 4-5 మలుపులు వస్తాయి. ఈ మలుపుల దగ్గర కొంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే త్వరగా చేరుకోవాలని వచ్చేటువంటి భక్తులు వాహనాలు ఈ రూటు తెలియక అప్పుడప్పుడు ప్రమాదాలు కురేటువంటి సందర్భాలు కూడా జరిగాయి. క్లైమేట్ ఒకసారిగా మారిపోయింది, చల్లగా అనిపిస్తుంది. మేఘావృతం కానప్పటికీ కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఎండతాపం ఒకసారిగా తగ్గిపోయింది. బెంచీలు ఏర్పాటు చేశారు. అంటే అహోబిలంకి వచ్చే భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి, ఉండాలి, బాగా చూడాలి. ఇలాంటి వాతావరణం మనకు బయట కనిపించదు కాబట్టి అది వాటిని సొంతం చేసుకోవడానికి, వారు సేద తీరడానికి వీటిని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. భక్తులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర తర్వాత ఇక్కడ మన పశువుల కాపర్లు కనిపిస్తున్నారు. చూడండి, పశువులు పెంపకం ఉంది. హాయ్, ఇట్లాంటి ఆహారం తిని పెరిగితే మేకలు పౌష్టికంగా తయారవుతాయి. ఆ మాంసం తిన్నవారికి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌల్ట్రీలో, తర్వాత ఫామ్ హౌస్లో పెరిగేటువంటి మాంసాహార జంతువులు పెద్దగా బలిష్టంగా ఉండవు, ఆరోగ్యంగా ఉండవు. మంచి ఆహారాన్ని
శుద్ధమైన ఆహారం కల్తి లేని ఆహారం తిరుగు తర్వాత అవి నడిచి ఆహారం స్వయంగా తింటాయి కాబట్టి అవి శారీరక శ్రమ చేస్తాయి కాబట్టి అవి బలిష్టంగా తయారవుతాయి మనకు కూడా మంచి ప్రోటీన్ మాంసపుత్రులు అందించడానికి ఉపయోగపడతాయి దాదాపు మనం ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము ఇంకొక 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తే దిగువ హోబలం చేరుకుంటాము ఇక్కడ మనకు ఒక ప్రధానమైన మలుపు రాబోతోంది ఈ మలుపు చాలా కీలకమైంది చాలామంది మలుపు దగ్గర చాలామంది ఇబ్బంది పడ్డ సందర్భాలు ఒకప్పుడు బస్సులు కూడా ఈ మలుపు తిరగడానికి ఇబ్బంది పడేవి ప్రమాదాలు జరిగాయి మరి ఇతర వాహనాలు తీసుకొచ్చి వాటిని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ప్రమాదం లేకుండా రైలింగ్ వేశారు చుట్టూ మార్కింగ్లు వేశారు ప్రమాద సూచనలు వేశారు ఇక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది పురాతనమైన ద్వారం ఇది పూర్వం ఇటువైపు నుంచి కిందికి వెళ్ళేవారట ఇక్కడ అటవీ ప్రాంతంలో తిరిగే వాళ్లకు ఈ స్థానికులకు మాత్రం ఆ రాస్తా ఏంటో ఎలా వెళ్ళాలో దారి ఏంటో తెలుస్తుంది మనకైతే తెలియదు ఇలాగా మనం చర్చించుకున్నటువంటి ప్రధాన మలుపు ఇక్కడ వస్తుంది మీరే చూడొచ్చు ఒకప్పుడు ఈ మలుపు చాలా ఇరుక్గా ఉండేది ఇటీవల దీన్ని డెవలప్ చేశారు మలుపు తిరగడానికి రాకపోకలకు ఎదురుగా ఒక వాహనం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళేటందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తుంది మీరే చూడొచ్చు డీప్ కర్వ్ ఉంది ఇక్కడ అయినా కూడా సాఫీగా ఇంక ఇక్కడి నుంచి కేవలం 1.5 కిలోమీటర్ ప్రయాణం చేస్తే మనం దిగువ హోబలం చేరుకుంటాం అటవీ అధికారులు వచ్చేటువంటి భక్తులకు ప్రయాణికులకు తర్వాత టూరిస్టులకు కొన్ని సూచనలు చేశారు అటవీ ప్రాంతం కాబట్టి అటవీని ఇబ్బంది అటవీకి నిప్పు పెట్టకుండా అటవీలోని చెట్లు నాశనం కాకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి పర్యావరణాన్ని కాపాడాలంటూ ఇక్కడ చాలా బోర్డులు పెట్టారు వాటి మనం ప్రతి ఒక్కరు ఆచరించాలి ఆచరించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ప్రకృతి రమణీయతను మనం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మన ఆరోగ్యాలు కాపాడతాయి ఇవాళ ఇంత విధ్వంసం జరుగుతున్నా మనం ఇంకా భారతదేశం లాంటి దేశంలో ఉన్నామంటే ఇలాంటి రమణీయతే మనకు కారణంగా నిలుస్తుంది సరే ఆళ్ళగడ్డకి 23 కిలోమీటర్లు 29-30 కిలోమీటర్ల మధ్య మనం బయలుదేరాము ఇప్పుడు 20 అంటే 7 కిలోమీటర్లు వచ్చాము ఇంకో 8 కిలోమీటర్లు వచ్చేసరికి మనం దిగువ అహోబులం ప్రధాన కేంద్రాన్ని చేరుకుంటాము మిత్రులారా